గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి సందేశం. దయచేసి వేదిక మీద ఉన్న వారందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నామండి. ప్రతి ఒక్కరూ కూర్చోవాలండి, ఎవరు లేచి నిలబడవద్దు, అందరూ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహాసంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? రామాయణము, మహాభారతము, మన కర్మ ఏమిటంటే మన రాష్ట్రంలో రామాయణము, మహాభారతము ఈ రెండింటిలోనే ఉన్న విలన్లంతా కూడా ఓ చంద్రబాబు నాయుడు గారి రూపేనా, ఓ ఈనాడు రూపేనా, ఓ ఆంధ్రజ్యోతి రూపేనా, ఓ టీవీ ఫైవ్ రూపేనా, ఓ దత్తపుత్రుడి రూపేనా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొవ్వొట్టులు, ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్న పరిస్థితులు గమనిస్తే, కానీ సీను, ఈ సీను వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుంది అంటే జగన్ ఒంటరివాడిలా కనిపిస్తాడు. వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు ఇంతమంది తోడేళ్ల మధ్యన జగన్ ఒంటరివాడి మాదిరిగానే కనిపిస్తాడు. కానీ నిజమేమిటి అనంటే ఇక్కడ కనిపిస్తా ఉన్నదే నిజం. ఇది అసలు సీను.
ఇన్ని లక్షల హృదయాలలో ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండడం ఇది నిజం. జగన్ ఏనాడు ఒంటరి కాదు, జగన్ ఏనాడు ఒంటరి కాదు. వారికి ఉన్న సైన్యం వారి పొత్తులైతే, వారికున్న సైన్యం వారికి వారికున్న పొత్తులైతే, వారి ఎల్లో పత్రికలైతే, వారి ఎల్లో టీవీలైతే, నాకున్న తోడేమిటో తెలుసా? నాకున్న తోడేమిటో తెలుసా? నా తోడు, నా ధైర్యం, నా బలం, పైనున్న ఆ దేవుడు, మీరంతా మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న మీ బిడ్డ. ఇది నాకున్న బలం, ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం. ఒక నాయకుడిని నమ్మారు ప్రజలు అనంటే ఏ రకంగా ఉంటుంది స్పందన, ఏ రకంగా ఉంటుంది వాళ్ళ ప్రేమ అన్న దానికి ఇదే నిదర్శనం. ఇక్కడ కనిపిస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యం ఇక్కడే కనిపిస్తుంది. జరగబోయే ఎన్నికల రణక్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు మీకుతూ మీరు కృష్ణుడి పాత్ర పోషిస్తే అర్జునుడిని నేను మనందరి ప్రభుత్వం చేసిన మంచి మన అస్త్రాలుగా కౌరవ సైన్యం మీద మనమంతా కూడా పడతాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే మన సంక్షేమం మీద. మనం చేస్తున్న ప్రతి ఇంటికి మనం చేస్తా ఉన్న మంచి మీద, అభివృద్ధి మీద. మన ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్గా భావించి, ఒక ఖురాన్గా భావించి, ఒక భగవద్గీతగా భావించి ఆ మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తా ఉన్న ఇంతింటి మంచి మీద, ఇంతింటి అభివృద్ధి మీద, పేదవాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద, గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు చేస్తా ఉన్నారు దాడి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మన పెత్తందారులంతా కూడా ఎవరి మీద దాడి చేస్తా ఉన్నారు అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మన ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు నేడుతో మనం మారుస్తా ఉన్న స్కూళ్ళు, హాస్పిటళ్లు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి మీద, మొత్తంగా మనం చేస్తా ఉన్న రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ చేస్తా ఉంది దండయాత్ర. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, వారి కుతంత్రాల్ని చీల్చి చెండాడటానికి మళ్ళీ మన వైఎస్ఆర్ సిపి ప్రజా సైన్యం, మన క్యాడర్,
మన లీడర్ను మన అభిమానులను నా కుటుంబ సభ్యులైన మీరంతా కూడా మరొకసారి అడుగుతా ఉన్నాను సిద్ధమేనా చెప్పి అడుగుతా ఉన్నాను మరొకసారి మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నా ఇంతింత మనం చేసిన అభివృద్ధి గ్రామ గ్రామంలోనూ మనం తెచ్చిన మార్పు ఆ ప్రతి గ్రామంలోనూ కూడా లంచాలు లేకుండా వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం వీటి అన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేర్ ఆఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పటానికి కావలసిన అన్ని అంశాలను మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు 25 ఎంపీలకు 25 మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి, అమ్మ అక్క చెల్లెమ్మ అన్న తమ్ముడు ఆ అవ్వలు ఆ తాతల చిరునవ్వుల మధ్య అడగండి. 1995లో సీఎం అయిన చంద్రబాబు, 14 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు, 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి. ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి, ఆ ప్రతి అక్క చెల్లెమ్మను అడగండి, ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి, ఆ చిరునవ్వుల మధ్య ఉన్న వా తాతలను అడగండి, అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి. గత 10 సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారినే చూడమని చెప్పి వారినే అడగండి. ఆ 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో 5 సంవత్సరాలు మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆ బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి. వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి. అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ములను అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి. ఆ బాబు పాలనలో ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయినా కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బ్యాంక్ ఖాతాల్లోకి ఆ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రూపాయి అయినా వేశాడా అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను. ఇలా 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 రెండు చేతులు ఇలా 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 ఇలా
చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ మూడు సార్లు 1994లో కానీ 1999లో కానీ 2014లో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా 10% కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెమ్మల్ని అడగండి, అన్నదమ్ముల్ని అడగండి, అవ్వ తాతల్ని అడగండి, రెండు చేతులు చూపిస్తే ఇలా 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 ఆ అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్ముల మధ్య కూర్చొని ఉన్నప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య మళ్ళీ అడగండి మరో వంక, మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని చెప్పి మళ్ళీ అడగండి. ఈ 57 నెలలు ఈ 57 నెలలు మీ బిడ్డ పాలనలో ఏం చేశాడో, మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను నేను ప్రస్తావిస్తాను. ఈ తేడాను ప్రతి ఇంట్లోనూ కూడా మీరు వివరించండి. చంద్రబాబు నాయుడు గారి హయానికి, మీ బిడ్డ హయాంలో జరుగుతా ఉన్న ఈ 57 నెలల పాలనకు ఏమి తేడాలున్నాయో ప్రతి ఇంట్లో కూడా వివరించండి. నేను చెప్తా ఉన్నాను ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా కూడా తీసుకోండి, ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా, ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే గతంలో లేనిది మన గ్రామంలోనే ఈరోజు ఆ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి కనిపించేది అదే గ్రామంలో ఒక విలేజ్ సెక్రటేరియట్, ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది ప్రతి పట్టణంలోనూ. ఎవరు పెట్టారు అంటే, ఎవరు పెట్టారు అని అంటే మీ జగన్, మన వైఎస్ఆర్సీపీ పార్టీ. ఆ ప్రతి గ్రామ సచివాలయంలోనూ, ఆ ప్రతి వార్డు సచివాలయంలోనూ, ఆ ప్రతి గ్రామంలోనూ కనిపించే ఈ సచివాలయంలో కనీసమంటే 540 రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అని అంటే మీ జగన్, మన వైఎస్ఆర్సీపీ. 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపు తట్టి ప్రతి అవ్వాతాతకు ఒక మంచి మనవడిలా, ఒక మంచి మనవరాలిలా, ప్రతి వితంతువుకు, ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న 3000 రూపాయల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్, చేసినది మన వైఎస్ఆర్సీపీ. లంచాలు వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు, ఆ రోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారు అని అంటే, లంచాలు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అని అంటే
వివక్షకు చోటు లేని వ్యవస్థ ఎవరు తెచ్చారు అంటే మీ జగన్ తెచ్చింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అంటే మీ జగన్ చేస్తున్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా ఆ గ్రామంలో గవర్నమెంట్ బడి ప్రభుత్వ ఆసుపత్రి మారటానికి నాడు నేడు చేసినది చేస్తున్నది ఎవరు అంటే ఆ బడులు మారుతా ఉన్నాయనంటే ఆ హాస్పిటల్లు మారుతా ఉన్నాయనంటే నాడు నేడుతో చేస్తా ఉన్నది మీ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడిలల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్లు ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్తో పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారుల చేతుల్లో ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి అనంటే ఆ చిన్నారులు వెళ్ళే ఆ బడుల్లో ఈరోజు డిజిటల్ బోధనతో ఆ క్లాస్ రూముల్లో ఈరోజు ఐఎఫ్పీలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ బడులకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలను చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. రాష్ట్రంలో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేకు ఈరోజు రాష్ట్రంలో ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా ఆ గ్రామంలో ఆ ప్రతి రైతన్నను కూడా చెయ్యి పట్టుకుని నడిపించే ఆర్బీకేను తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అంటే మీ జగన్. చేస్తా ఉన్నది ఎవరు అంటే ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే. పేదలకు రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూహక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన 2,55,000 కోట్లలో ఏకంగా 75% పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా చూపనంతగా ఈ పేద వర్గాలపై ఈ పేద వర్గాల సంక్షేమం అభివృద్ధి పట్ల మనస వాచ కర్మ కర్మణ త్రికర్ణ శుద్ధిగా ప్రేమ అభిమానం కమిట్మెంట్ చూపింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడు అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. నామినేటెడ్ పోస్టులు నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టులు ఆలయ బోర్డులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు నామినేటెడ్ పదవుల్లో 50% పోస్టులు చట్టం చేసి మరీ
ఈ వర్గాలకు ఇచ్చింది ఎవరు అంటే ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్ జరిగింది ఎప్పుడు అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రివర్గంలో 68% మంత్రి పదవులు 68% మంత్రి పదవులు నా 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 అంటూ నేను పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ పిలుచుకునే నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు దక్కింది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ పాలనలో నలుగురు డిప్యూటీ సీఎం పదవులు శాసనసభ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ మండలి చైర్మన్ డిప్యూటీ చైర్పర్సన్ మొదలు స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కని విని ఎరుగని రీతిలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నా 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 అని పిలుచుకుంటూ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నది ఎప్పుడు అంటే అది మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ ప్రేమ ఉంది కాబట్టే రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడక ముందు వరకు రాష్ట్రంలో మొత్తం 400,000 ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా 213,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఇందులో 80% ఉద్యోగాలు నేను నా 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 అని పిలుచుకునే నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళు ఈరోజు ఆ ఉద్యోగాల్లో కనిపిస్తా ఉన్నారు అంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వైఎస్ఆర్సీపీ పాలన వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలని ఆ అక్ష చెల్లెమ్మలకు గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఎవరంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్ళను కడతా ఉన్నది ఎవరు అంటే మీ జగన్. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నా అక్క చెల్లెమ్మలను ప్రతి రంగంలోనూ కూడా వాళ్ళు ముందడుగులు వేయాలని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ కాంట్రాక్టుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% ఏకంగా చట్టం చేసి మరీ నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అంటే అది మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి. ఆ అక్క చెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి. ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మ ఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన, ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసరా ఓ చేయూత ఓ సున్నా వడ్డి ఓ కాపు నేస్తం ఓ ఈబీసీ నేస్తం. ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు అక్క చెల్లెమ్మల సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే. ప్రతి గ్రామంలోనూ ఈరోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది. ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో ఫోను, ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది. ప్రతి గ్రామంలోనూ ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ
లేదా గ్రామంలో ఉన్న మహిళ పోలీసును చూసినప్పుడు కానీ ఆ అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది మీ జగన్. జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే. ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అని అంటే దానికి కారణం ఆ గ్రామంలో ఈరోజు జల్లెడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి ప్రతి అవ్వా తాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉంది అని అంటే కారణం మీ బిడ్డ. జరుగుతా ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 108 104 ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీఇంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత, ఆ దివంగత నేత, ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరింత మెరుగ్గా మరో 4 అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నది. అవన్నీ కూడా మరింత మెరుగ్గా 4 అడుగులు ముందుకు కదులుతా ఉన్నది, అమలు జరుగుతా ఉన్నది. మీ బిడ్డ హయాంలో, వైఎస్ఆర్సీపీ పాలనలో ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 4 సీపోర్టులు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్ట్లు వస్తా ఉన్నాయి. ఉన్న ఎయిర్పోర్ట్ల విస్తరణ జరుగుతూ ఉంది. పారిశ్రామిక కారిడార్లు ఉడుకులు పరుగులు చేస్తా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నడూ వినని పారిశ్రామిక వెత్తలు సంస్థలు ఈరోజు మన రాష్ట్రం వైపు లైన్ కడతా ఉన్నారు. జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలో, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. ఆలోచించండి, నేను చెప్పిన ప్రతి విషయం కూడా వాస్తవం అవునా కాదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆలోచన చేయడమే కాదు, ప్రతి ఇంటికి కూడా ఈ వాస్తవాలను తీసుకొని పొమ్మని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఒకప్పుడు 2019లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒకప్పుడు 2019లో మనం అధికారంలోకి రాకమునుపు ఏ ప్రభుత్వమైనా కూడా ఇది సాధ్యపడుతుందా అసాధ్యమో అని చెప్పి అనుకుంటా ఉన్న పనులన్నీ కూడా ఈరోజు సాధ్యం చేయగలిగినాం. సాధ్యమవుతున్నాయా ఇవన్నీ చేయడానికి? గ్రామ స్వరాజ్యం తీసుకుని రాగలుగుతామా? ఒక లంచాలు వివక్ష లేని పాలన ఇవ్వగలుగుతామా అని 2019కి ముందు ఎవరినైనా అడిగితే కుదరనే కుదరదు, ఎప్పుడూ జరగలేదు అన్న మాటలు వినిపించే పరిస్థితి నుంచి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని అంటే ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి, ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిని కూడా ఎలాంటి లంచాలు లేకుండా, ఎలాంటి వివక్షకు తావు లేకుండా, అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, చివరికి వారి రాజకీయ పార్టీ అనేది ఏమిటి అని కూడా చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే కాదు, అది సాధ్యమే, ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని చెప్పి దేశానికే చూపించగలిగాం ఈరోజు. ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్తారు,
ఎన్నికలప్పుడు ప్రజలను మోసం చేసేందుకు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు చెప్తారు, మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేయడము, వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత మోసం చేయడము, ఆ ఎన్నికల మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేయడం, ఇది సాంప్రదాయంగా జరుగుతూ ఉన్న పరిస్థితిని మొట్టమొదటిసారిగా మీ బిడ్డ వచ్చిన తర్వాతనే ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది. ఎప్పుడు అంటే అది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అని కూడా చెప్పడానికి ఈరోజు గర్వపడతా ఉన్నా. మీ బిడ్డ చెప్పింది ప్రతిదీ కూడా చేశాం, మీ బిడ్డ హయాంలో చెప్పింది ప్రతిదీ కూడా చేశాం. మొట్టమొదటిసారిగా ఆ మేనిఫెస్టోను చూపించి 99% వాగ్దానాలను అమలు చేసి ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చూపించి, ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి దాన్ని చూపించి, ప్రతి అవ్వకు ప్రతి తాతకు దాన్ని చూపించి, వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న పార్టీ ఎక్కడైనా ఉంది అనంటే అది మన వైఎస్ఆర్సీపీ పార్టీ అని మాత్రమే చెప్పగలుగుతాను. మరి ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నా కూడా కళ్ళుండి ఈర్ష్యతో చూడలేని కపోతులు, ఇటువంటి వారంతా కూడా ఏమంటున్నారో మీరంతా కూడా వింటున్నారు కదా. వాళ్లకు ఎక్కువ టీవీ ఛానళ్లు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ పేపర్లు ఉన్నాయి, కాబట్టి వాళ్ళు మనల్ని తిట్టేవారు కూడా వాళ్ళల్లో ఎక్కువ సంఖ్య ఉన్నారు. కాబట్టి వాళ్లకు నోరు మంచివి కాదు, కాబట్టి వాళ్ళు మనల్ని ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇటువంటి వారు ఏమంటున్నారో మీరంతా వింటున్నారు కదా. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. అబద్ధాల పునాదుల మీద వాళ్ళ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళంతా కూడా మొదలుపెట్టారు. ఈ ఎన్నికలు ఎందుకింత ముఖ్యమో, ఎందుకింత అవసరమో, ప్రతి పేద ఇంట్లో కూడా ఉన్న ప్రతి అవ్వాతాతకు, ఆ ప్రతి అక్కా చెల్లెమ్మకు, ఆ ప్రతి అన్నా తమ్ముడికి చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. అందరూ ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈ విషయాన్ని చెప్పండి. వచ్చే ఎన్నికలు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఈ 57 నెలలుగా పేదలకు అందుతా ఉన్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్తుని నిర్ణయించనున్న ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ప్రతి అవ్వ ప్రతి తాత, ప్రతి కుటుంబం భవిష్యత్తు, ప్రతి సామాజిక వర్గం భవిష్యత్తు, ప్రతి ప్రాంతం భవిష్యత్తు, ప్రతి రైతన్న భవిష్యత్తు, అక్క చెల్లెమ్మల సంక్షేమం, వారి ఇంటి ఇంటిలో కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి, వారి పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయి అన్న సంగతిని ప్రతి ఒక్కరూ కూడా గమనించండి అని అడుగుతా ఉన్నాను. ప్రతి విషయము కూడా, ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇప్పటికే మనం 3000 రూపాయలు చేసిన పెన్షన్, ఒకటో తేదీన ఉదయాన్నే ఈ 3000 రూపాయలు పెన్షన్ అందాలన్నా, భవిష్యత్తులో ఇది పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఇప్పటికే మనం 3000 చేసిన పెన్షన్ 1వ తేదీ ఉదయాన్నే అందాలన్నా, భవిష్యత్తులో పెరగాలన్నా, ఇంటికి ఆ పెన్షన్ రావాలన్నా, మీ ఊరికే మీ ఇంటికే వైద్యం అందాలన్నా,
వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదన్నా. అది మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే ఆ పని చేయగలదు అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇది జరగాలి అనంటే ఇందుకోసం మన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు పొందుతున్నవారు, ఇలా పెన్షన్లు అందుకుంటా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో నుంచి కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. ప్రతి ఇంట్లో నుంచి ఆ ప్రతి అవ్వ, ప్రతి తాత, పెన్షన్ అందుకుంటా ఉన్న ప్రతి వితంతు అక్క చెల్లెమ్మ, పెన్షన్ అందుకా ఉన్న ప్రతి వికలాంగ సోదరుడు, అనారోగ్యంతో బాధపడతా ఉన్న వారంతా కూడా, వీరంతా కూడా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక 100 మందితో ఈ జరుగుతా ఉన్న మంచి గురించి చెప్పాలి. చెప్పి ఆ జరుగుతా ఉన్న మంచిని కొనసాగాలేనంటే జగనన్న ఉంటేనే సాధ్యము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి, అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి, ఆ అక్క చెల్లెమ్మలకు చేయూత, కాపు నేస్తాం, ఈబీసీ నేస్తాం, కొనసాగాలన్నా సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఆసరాను తూచా తప్పకుండా చెల్లించిన మీ అన్న ప్రభుత్వమే ఇవన్నీ చేయగలదు అని ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వారే ఆ అక్క చెల్లెమ్మలే మన స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని చెప్పండి. వచ్చి ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికైనా కూడా చెప్పి ఓటు వేయించాలి, మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ML ఇళ్ల పట్టాలు ఇచ్చి నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని, ఆ అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి మనం ప్రారంభించిన 22 లక్షల ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఒక్క పేదకు, ప్రతి ఒక్క పేద అక్క చెల్లెమ్మలకు వారి సొంత ఇంటి కళ నెరవేరాలన్నా, ఇలా మహిళా సాధికారతకు ఏ మంచి జరగాలన్నా కూడా మీ అన్న ప్రభుత్వమే చేయగలదు, మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ 31 లక్ష ఇళ్ల పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలను బయటికి రమ్మని చెప్పి అడగండి, స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని అడగండి. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా కనీసం 100 మందికి జరిగిన మంచి గురించి చెప్తూ ఆ ప్రతి అక్క చెల్లెమ్మ కూడా మీ బిడ్డ జగనన్న పాలన తేవాలి అని చెప్పి అడుగులు ముందుకు వేయాలి అని చెప్పండి. గవర్నమెంట్ బడులు మారాలన్నా ఇంగ్లీష్ మీడియం చదువులు ఆ గవర్నమెంట్ బడులలో రావాలన్నా, ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధనతో మొదలు ప్రతి పిల్లాడు చేతిలోనూ ట్యాబులు, మీ ఇంటికి ఆ పిల్లాడు ఆ ట్యాబులు పట్టుకొని రావాలన్నా, పెద్ద చదువులకు ఆ పిల్లలకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వాలన్నా, ఆ పిల్లల తలరాతలు మార్చే అంతర్జాతీయ చదువులు మీ పిల్లలకు అందాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఆ పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, వచ్చి ప్రతి ఒక్కరూ కూడా 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని, మళ్ళీ జగనన్ననే ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అని ప్రతి ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి తల్లిదండ్రికి కూడా చెప్పండి. ఆ గ్రామాలలో ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి రైతన్నకు చెప్పండి, రైతు భరోసా కొనసాగాలన్న, రైతన్నల సంక్షేమంతో పాటు ఆ ప్రతి రైతన్నకు మెరుగైన ఆర్థికే సేవలు అందాలన్న, ఉచితంగా రైతన్నలకు ఇన్సూరెన్స్ రావాలన్నా,
సమయానికే సీజన్ ముగిసేలోగానే ఆ రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ దొరకాలన్నా పగటి పూటే రైతన్నకు ఉచిత విద్యుత్ అందాలన్నా దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర పూర్తిగా తన చేతికి అందాలన్నా కేవలం జగనన్న మాత్రమే చేయగలడు అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి. ఆ ప్రతి రైతన్న బయటికి రావాలని, స్టార్ క్యాంపెయినర్ కావాలని, జగనన్నకు తోడుగా నిలబడాలని, మరో 100 మందికి ఆ రైతన్న జరిగిన మంచి గురించి చెప్పాలి అని ఆ ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి అడగండి. ఈ 57 నెలల్లో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఈ 57 నెలల్లో ఏకంగా మీ బిడ్డ 124 సార్లు ప్రజల కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఈ 57 నెలల్లో మీ బిడ్డ అక్షరాల 124 సార్లు ప్రజల కోసం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల బాగు కోసం మీ బిడ్డ బటన్ నొక్కాడు. ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేవు, నేరుగా డీబీటీగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళడం జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మనందరి ప్రభుత్వం 2,55,000 కోట్ల రూపాయలు డీబీటీగా పేద కుటుంబాలకు పంపింది. ఈ పథకాలన్నీ కూడా అందుకున్న ఆ కుటుంబాలకు, మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి వారే అండగా నిలబడాలని, ఆ కుటుంబాలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలని, మరో 100 మందికి జరిగిన మంచి గురించి చెప్పాలని గడప గడపకు వెళ్ళి కోరండి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి ఈ మంచి కొనసాగింపుకు మద్దతుగా 2024 ఎన్నికల్లో ఆ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్న 124 సార్లు మన కోసం బటన్ నొక్కాడు, జగనన్న కోసం మనం కేవలం ఒక్కసారి జగనన్న కోసం 2 బటన్లు నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా చెప్పండి. జగనన్నకు ఓటు వేయకపోవడము అనంటే, ప్రతిపక్షాలకు ఓటు వేయటము అనంటే దాని అర్థం ఈ స్కీముల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఈరోజు 1వ తారీఖున పొద్దున్నే చిరునవ్వుతో తలుపు తట్టి ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్న ప్రతి తమ్ముడికి ఒక మంచి తమ్ముడిగా, ఒక మంచి చెల్లెమ్మగా ఈరోజు నేరుగా ఇంటి దగ్గరికే వచ్చి సేవలు అందుతా ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షానికి ఓటు వేయడము అనంటే దాని అర్థం మళ్ళీ లంచాలు మళ్ళీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను మళ్ళీ బ్రతికించినట్టే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. మన గ్రామంలో లంచాలు లేకుండా, వివక్ష లేకుండా మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ మనకు మంచి జరగాలి అనంటే జగనన్నను మర్చిపోకూడదు. 124 సార్లు మనకు బటన్ నొక్కాడు, ఆయన కోసం మనం 2 బటన్లు ఒక్కసారి నొక్కలేమా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంటికే ఆ పెన్షన్ రావాలన్నా, ఆ ఇంటికే ఆ డీబీటీ స్కీములు రావాలన్నా అది ఒక్క జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుంది.
అందుకే మీ జగనే సీఎంగా ఉండాలి, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కొనసాగాలి, దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఖచ్చితంగా మనమందరం బయటికి రావాలి. ఈరోజు జగనన్న ఒక్క దేవుడిని మనల్ని మాత్రమే నమ్ముకున్నాడు. జగనన్నకు తోడేళ్ల మద్దతు లేదు, నక్కజిత్తులు చేసే అలవాటు లేదు, మోసం చేసే అలవాటు లేదు, అబద్ధాలు చెప్పే అలవాటు లేదు మీ జగనన్నకు. అది ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే, మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా? ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే, మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. చంద్రగ్రహణాలు ఉండవు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకొని పేదల రక్తం తాగేందుకు లకలకాడ్డు ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది. గడప గడపలోనూ కూడా, ప్రతి ఇంట్లోనూ కూడా, ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఆ ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి. మరో విషయం కూడా మీరు గమనించండి, మరో విషయం కూడా గమనించండి. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్క జిత్తులతో సాగుతా ఉంది. ఈ మధ్య ఈ చంద్రబాబు గారికి ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తా ఉన్నాడు. వెన్నుపోటు పొడిచేది ఆయనే, మళ్ళీ ఎన్నికలప్పుడు ఎన్టీ రామారావును గుర్తు తెచ్చుకునేది ఆయనే. ఈ మధ్య కాలంలో ఆయన అంటా ఉన్నాడు, తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని చెప్పి అంటా ఉన్నాడు, పిలుస్తా ఉంది. ప్రజల్ని కాదు పార్టీలను పిలుస్తా ఉన్నాడు, దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలి రా అని చెప్పి దత్తపుత్రుడిని పిలుస్తా ఉన్నాడు, వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. కమలం పార్టీలో చేరి అక్కడ నా మనిషిగా రా కదలి రా అని చెప్పి వాళ్ళ వదినమ్మను పిలుస్తా ఉన్నాడు. రాష్ట్రాన్ని అన్యాయంగా అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని వైఎస్ఆర్ గారి మరణం తర్వాత ఆయన పేరును కూడా అన్యాయంగా ఛార్జ్షీట్లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని 4 ఓట్లు చీల్చినా చాలు
నువ్వు కూడా రా కదలి రా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలుస్తా ఉన్నాడు. అసలు బాబుకి దత్తపుత్రుడికి వదినమ్మకు చంద్రబాబు బ్యాచ్కి ఈ స్టేట్ లో ఈ స్టేట్ కి వాటికి వారికి సంబంధమే లేదు, ఈ రాష్ట్రానికి వారికి సంబంధమే లేదు. ఏ ఒక్కరూ మన రాష్ట్రంలో ఉండరు, వారంతా కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు, వారందరూ కూడా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. వారికి ఏనాడైనా ఎప్పుడైనా కూడా ప్రజలు ఎప్పుడు గుర్తుకొస్తారు అని అంటే ఆ ప్రజలతో వారికి పనిపడినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రమైనా గుర్తుకొస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలైనా వాళ్లకు గుర్తుకొస్తారు. కాబట్టే ఆయన సైకిల్ను కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని, దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా కదలి రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం 175కు 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగన్ అన్ని టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగన్ అన్నని టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తునే టార్గెట్గా, పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి. వీరితో యుద్ధానికి నేను సిద్ధం, వీరితో యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే, మీకు అలవాటే, నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి 100 బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం, ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన 10 వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు, మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధమేనని అడుగుతా ఉన్నాను. పార్టీని, మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను, ఇది
మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. మీ జగన్, మీ బిడ్డ, మీ అందరికీ ఒక మంచి సేవకుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ను చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాలయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి, ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరీ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకి మాత్రమే సాధ్యము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో, కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, మన ప్రభుత్వాన్ని అభిమానించే, మనలో నుంచి ఒకరైనా మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికి వెళ్ళి పనిచేస్తా ఉన్న మన ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా, మనతో పాటు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రజల మన్ననలు పొందుతూ కూడా మనతో పాటు పని అందరం కూడా చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ కూడా ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనుల కేటాయింపులోనూ కూడా ఇదే పంత న్యాయం కొనసాగించాం. ఎవరు గెలవనన్ని పదవులు గతంలో ఏ పార్టీ కూడా ఎప్పుడు గెలవనన్ని పదవులు, వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మొదలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు మొదలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మొదలు, మేయర్లు, కార్పొరేటర్లు మొదలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వనన్ని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్పగలుగుతా, మంచి పాలన అందించాం, ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం, ఎక్కడా కూడా ఎవరూ కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన చేయగలడం సాధ్యమేనా అన్న పరిస్థితి నుంచి, లేదు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఒక గొప్ప పాలన ఇవ్వగలుగుతాము, ఇవ్వగలము అని చెప్పి ఏకంగా చూపించి ప్రజలకు మంచి చేయగలిగాం, ప్రతి ఇంటికి మంచి చేయగలిగాం. కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ మనలో ఉన్న ఎవరైనా కూడా ఏ పదవికైనా కూడా పోటీ పడితే రాష్ట్ర ప్రజలు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజారిటీతో గొప్పగా గెలిపించే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందుకే చెప్తా ఉన్నా, భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా కూడా మన వారికి పదవులిచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఎంతో భవిష్యత్తున్న పార్టీ, మీ అన్న, మీ తమ్ముడి, మీ బిడ్డ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు వ్యక్తిగతంగా ఒక్క విషయం చెప్తా ఉన్నా, పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒకటే, గొప్పగా సేవ చేయండి, గొప్పగా మంచి చేయండి, లంచాలు లేని, వివక్ష లేని ఒక మంచి పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి, మీలో ప్రతి ఒక్కరికి మరో 2 మెట్లు ఎక్కే
అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు, పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు. తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా ఓటు వేయించేందుకు మీరంతా కూడా ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడప గడపకు వెళ్ళి